తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల పాటు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవ వేడుకలు అర్ధరహితమని, అభివృద్ధి అధికార పార్టీ నేతల మాటలను తప్ప చేతల్లో కనపడట్లేదని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నీటి మీద రాతలు లాగే తప్ప ఆచరణలు మాత్రం కనపడట్లేదని ఎత్తేవా చేశారు. మసిపూసి మారడికాయ చేసి అన్న చందాగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి కానీ ఏదైనా కూడా అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. ఇవాళ పట్టణ ప్రగతి అంతా కూడా ఏ విధంగా ఉందంటే, ఈ స్థానిక పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక వ్యాపార కేంద్రంగా మారినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ ఒక మల్టీపర్పస్ స్కూల్ కావచ్చు, సర్కస్ గ్రౌండ్ కావచ్చు, గతంలో ఎంతో మంది క్రీడాకారులను తీసుకునిటువంటి ఈ గ్రౌండ్లు ఇలా కమర్షియల్ గా పార్క్ స్థలాలు చేసినారు. సరే, పార్క్ స్థలాలు చేసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సింది పోయి 10 రూపాయలు రోజు 20 రూపాయలు ఇచ్చి వాకింగ్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదే విధంగా ప్రధాన కూరగాయల మార్కెట్ లో ఉన్నటువంటి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ 10 రూపాయలు వెచ్చించి ఆ మహిళలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కూరగాయలు అమ్ముకుంటూ 10 రూపాయలు వెచ్చించి మూత్ర విసర్జన చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లా తీసుకున్నట్టయితే ప్రతిది కూడా కమర్షియల్ ఆలోచన విధానంతో వీళ్ళు ఈ దీన్ని అభివృద్ధిని ఈ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే విధంగా రోడ్లు ఎప్పుడు కూడా ప్రగతి అంటే రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన ఆర్ఎన్బి రోడ్లు వెడల్పు చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆర్ఎన్బి రోడ్లను వదిలిపెట్టి మిగతా ఏ రోడ్లు తీసుకున్నప్పటికి కూడా స్మార్ట్ సిటీ పేరు మీద చేసినటువంటి రోడ్లన్నీ కూడా